వెంకన్న దర్శనాన్ని గత ప్రభుత్వం కమర్షియల్ చేసింది. నిబంధనలకు తూట్లు పొడిచి ఇష్టం వచ్చినట్లుగా నడుచుకున్నారు. ఒక సిఫారసు లేఖపై వందల మందికి దర్శనం కల్పించి సామాన్యులను పట్టించుకోకుండా పోయారు. ఏడు కొండలను వ్యాపారమయంగా మలుచుకున్నారు. ఇప్పుడు కొలువు తీరిన చంద్రబాబు ప్రభుత్వం తిరుమల ప్రక్షాళనకు నడుం బిగించింది. సామాన్యుడికి మెరుగైన దర్శనం కలిగించే మార్గాలపై ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని కూడా వెలికితీస్తోంది. ఓం నమో వెంకటేశాయ. ఓం అని అలా తిరుమల కొండపై ఆ శబ్దం ప్రతిక్షణం ప్రతిధ్వనిస్తుంది. ఆ చాంటింగ్ మనల్ని ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఎన్ని సమస్యలున్నా ఆ కొండపైకి ఎంట్రైతే చాలు, అన్నీ మరిచిపోతాం. ఇది కలియుగ వైకుంఠం. ప్రపంచంలో అతిపెద్దదైన ఆధ్యాత్మిక కేంద్రం. కోటాను కోట్ల మంది భక్తుల కొంగు బంగారం. గొప్ప మహిమాన్విత చరిత్ర ఉంది తిరుమలకి. అందుకే ఏడుకొండల వెంకన్న దర్శనానికి నిత్యం భక్తులు భారీగా తరలివెడతారు. ఆ స్వామిని దర్శించుకుని పులకించిపోతారు. అలాంటి తిరుమలను గత పాలకులు నిర్లక్ష్యం చేశారు, అవినీతికి కేరాఫ్గా మార్చారు. భక్తుల్ని ముప్పతిప్పలకు గురిచేస్తూ అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నించారనే విమర్శలున్నాయి. ఒక్క తిరుమలే కాదు, ఏపీలో దేవాలయాల అభివృద్ధిని పట్టించుకోలేదు. అడిగేవాడు లేకపోవడంతో వైసీపీ నేతల అరాచకాలు పేట్రేగిపోయాయి. గుడి లేదు, బడి లేదు, అంతటా వైసీపీ నాయకులు తమ ఇష్టారాజ్యంగా నడుచుకున్నారు. ప్రత్యేకించి తిరుమలలో గత ఐదేళ్లలో భక్తులు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. వైసీపీ పాలనలో ప్రతి సేవకు ధరలు పెంచడంపై శ్రద్ధ చూపారు. డబ్బులు కట్టే భక్తులపై ఆసక్తి చూపించారు. నిజమైన భక్తిభావంతో వచ్చే సామాన్యుల్ని కష్టాల్లోకి నెట్టారు. టోకెన్లు మొదలు దర్శనాల వరకు వారికి చుక్కలు చూపించారనే చెప్పాలి. రెండు వేల పంతొమ్మిదికి ముందు శ్రీవారి దర్శనానికి రోజుకు లక్ష మంది వచ్చినా సింపుల్గా దర్శనాలు జరిగేవి. దర్శనం, లఘుదర్శనం, మహాలఘుదర్శనం అని పెట్టినా భక్తులు సర్దుకుపోయేవారు. క్యూలైన్లు 24 గంటల పాటు సాగినా ఎప్పుడూ భక్తులకు ఇక్కట్లు ఎదురైన దాఖలాలు కనిపించలేదు. కానీ జగన్ పాలనలో పరిస్థితి మారిపోయింది. ఓ పద్ధతి లేదు, వ్యవస్థ లేదు, సమాధానం చెప్పేవారు లేరు. వెల్లువల వచ్చే భక్తుల్ని నియంత్రించలేక టీటీడీ చేతులెత్తేసింది. భక్తుల తాకిడిని అంచనా వేయకుండా టోకెన్లు పరిమితంగా జారీ చేస్తూ వారందరినీ అక్కడే నిరీక్షించేలా చేశారు. ఫలితంగా కొండమీదకు వెళ్లి దేవదేవుని దర్శించుకుని గోవిందా గోవిందా అను స్మరించాల్సిన జనం కొండ కిందనే ప్రభుత్వంపై సీఎంపై విరుచుకుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్రమ్ హైదరాబాద్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. ఫుడ్ పర్వాలేదు, బాగానే ఉంది. మునుపటి కంటే బాగా ఇంప్రూవ్ అయింది. ఇంతకుముందు గత వైఎస్ఆర్ ఉన్నప్పుడు బాగాలేకుండే ఇక్కడ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన కల్లా ఫుడ్ కానీ లడ్డు కానీ దర్శనం కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇంతకుముందు గత చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా బాగుండే, మధ్యలో జగన్ పరిపాలనలో బాగాలేదు. మాకు అన్ని సౌకర్యాలు మంచిగా జరిగినాయి. ఇక్కడ వచ్చినందుకు ఫుడ్ కానీ ఏది కానీ లడ్డు కానీ స్వీట్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. మాకు చాలా మంచిగా అనిపించింది. చిన్నపిల్లలకి పాలిస్తున్నారండి, పెద్దవాళ్ళకి మామూలుగా సాంబార్ అన్నము
పాలు అయ్యేస్తున్నారండి. గతంలో కంటే ఇప్పుడు అన్నప్రసాదం కౌంటర్లో రిసీవింగ్ కానీ అక్కడ పెట్టే ప్రసాదం కానీ చాలా బాగా ఉందండి. అంతకుముందు అసలు ఒక వచ్చి ఇసుక్కున్నట్టుగా ఒక తొందరగా పెట్టేసి ఏదో నెట్టేసేటట్టుగా చేసేవాళ్ళు, ఇప్పుడు నిదానంగా నెమ్మదిగా అన్ని వడ్డించి కూర్చోబెట్టి ప్రశాంతంగా పదార్థాలు కూడా చాలా నెమ్మరంగా ఉన్నాయండి. లడ్డు ప్రసాదాలు కూడా క్వాలిటీ కొద్దిగా మారినట్టుగా డ్రైగా అనిపిస్తుంది. అంతకుముందు కొద్దిగా మెత్తమెత్తగా ఉండేదండి, ఎక్కువ రోజులు నిల్వ ఉండేది కాదు. భక్తులకు మాత్రం అంతకుముందు కంటే తృప్తికరంగా ఉందండి. వైసీపీ హయాంలో దేవుణ్ణి ఎలా దోచుకున్నారో విజిలెన్స్ బయటకు తీస్తోంది. మిగతా విషయాలు పక్కన పెడితే అసలు దర్శనం పేరుతో ఎలా దోపిడీ చేశారో పత్రాలతో సహా బయటకొస్తున్నాయి. టీటీడీ కొత్త ఈవో శ్యామలరావు విజిలెన్స్ బృందాలకి పెద్ద పని పెట్టారు. 4-5 విభాగాలుగా మార్చి అన్నింటిలోనూ లెక్కలు బయటికి తీయిస్తున్నారు. దర్శనాల్లో చేసిన దందాల గురించి ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధుల పేర్లతో వచ్చిన సిఫార్సు లేఖలు వెలుగులోకొచ్చాయి. కొద్ది రోజుల కిందట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక్క లేఖ మీద 100 మందిని వీఐపీ దర్శనానికి పంపించిన సిఫార్సు లేఖ వెలుగు చూసింది. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీవాణి ట్రస్టు ద్వారా 10,000 అమ్మడం ప్రారంభించారు. టికెట్ ధర 500 అయినప్పటికీ శ్రీవాణి ట్రస్టుకు 10,000 విరాళమిస్తే ఆ టికెట్ అమ్ముతారు. దాని ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనంతో పాటు వసతి కల్పిస్తారు. అలా చెవిరెడ్డి కొద్ది నెలల క్రితం 54 మందికి ఉచిత బ్రేక్ దర్శనం కల్పించాలని సిఫార్సు చేయడం వల్ల 540,000 రూపాయలు లాస్. ఇవన్నీ చెవిరెడ్డి వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. ఇది ఒక్క లేఖే. గత 5 ఏళ్లుగా ఎన్నిసార్లు రాసి ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. తాజాగా పెద్దిరెడ్డి కూడా అలాంటి లేఖలు రాసి ఆల్మోస్ట్ 100 మందిని దర్శనానికి పంపించారు. ఇలాంటి దందాలు లెక్కలేనన్ని సాగాయని ఇదో వ్యాపారంగా వైసీపీ నేతలు మార్చుకున్నారనే ఆరోపణలున్నాయి. వీరంతా దర్శనాల్ని ఎలా అమ్ముకున్నారో లెక్కలు తీస్తున్నారు విజిలెన్స్ అధికారులు. 5 ఏళ్ల పరిపాలనలో వీళ్ళు ముఖ్యదేమో జీసస్ ని, వీళ్ళ ముఖ్యమంత్రి ఏమో, కానీ వ్యాపారం మాత్రం ఈడ వెంకటేశ్వర వ్యాపారాలు లాబింగ్లు. ఉదాహరణకి మా జిల్లా మంత్రి, ఉమ్మడి జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, ఇక్కడ 3 మంత్రులు ఉన్నారండి. ఈయన ఒక రోజుకి 74 మందికి బ్రేక్ దర్శనాలు, దాంట్లో 18 సేవా టికెట్లు. తోమల సేవ చూసి తిరుపతి స్థానికుడు పుట్టి పెరిగి నేను తోమల సేవ చూడాలని నా 40 ఏళ్ళు కోరిక. ఇంతవరకు చూడలే చాలామంది, ఇక్కడ చాలామంది మీడియా మిత్రులు ఉండే, ఎవరు చూస్తుంటారు తోమల సేవ ఇంతవరకు, ఈ గత 5 ఏళ్ళలో కానీ గతంలో కూడా. అలాంటిది ఒక రోజుకి 4-5 సేవా టికెట్లు, అర్చనలు, అభిషేకాలు, ఆ ప్రోటోకాల్ టికెట్లు ఏందండి అసలు? మామూలుగా వీఐపీ దర్శన టికెట్ 10,000. ఆ మొత్తాన్ని నేతలు వసూలు చేసి దర్శనాలకు పంపారన్న ఆరోపణలున్నాయి. ఇలా రోజుకు ఎంతమందిని పంపారన్నది లెక్క తీస్తున్నారు. ఎవరెవరు పంపారనే వివరాలు సేకరిస్తున్నారు. మంత్రిగా ఉన్న టైంలో రోజాతో పాటు దర్శనానికి చాలామంది భక్తులు వెళ్లేవారు. వారంతా ఎవరు, ఎంతమంది వచ్చారు అనే వివరాలు కూడా వెలుగులోకి తెస్తున్నారు విజిలెన్స్ అధికారులు. దాదాపు ప్రతి వారం దర్శనానికి వచ్చేవారు రోజా. ఒక మంత్రి హోదాలో శ్రీవారి సేవలో పాల్గొనడం తప్పేమీ కాదు, కానీ తనతో పాటు నిబంధనలకు విరుద్ధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని సామాన్యుల్ని ఇబ్బందులకు గురిచేస్తూ ఎంతమందిని దర్శనానికి తీసుకెళ్లారు, ఎంత వసూలు చేసి ఉంటారనే కోణంలో విజిలెన్స్ ఫోకస్ పెట్టింది. ఓవైపు విజిలెన్స్ తనిఖీలు, మరోవైపు నూతన ఈవో దూకుడు. గదుల కేటాయింపులో కీలక మార్పులు. ఓవైపు విజిలెన్స్ లెక్కలు తీస్తుంటే మరోవైపు నూతన ఈవో శ్యామలరావు తన మార్కు చూపిస్తున్నారు. తిరుమలలో ప్రక్షాళన మొదలుపెట్టారు. భక్తులే ఫస్ట్ ప్రయారిటీ అని సిబ్బందికి తేల్చి చెప్పారు. ఆ విషయంలో తేడాలొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే రూములకు సంబంధించి రివ్యూ చేసిన ఈవో పలు కీలక మార్పుల్ని సూచించారు. వసతి గదుల బుకింగ్కు సంబంధించి ఏం జరిగినా అంతా పారదర్శకంగా ఉండాలని అన్నారు. వసతి గదుల కేటాయింపులో అనుసరిస్తున్న విధానాల్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ఈవోకి వివరించారు. తిరుపతి ప్రధాన బస్టాండ్ సమీపంలో శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణువాసం వసతి భవనాలున్నాయి. ఈ 2 చోట్ల గదుల్ని బుక్ చేసుకోవచ్చు. తిరుమలలో శ్రీ పద్మావతి అతిథి గృహం, శ్రీ వెంకటేశ్వర అతిథి గృహం, రాంబగీజా వరాహస్వామి విశ్రాంతి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఆన్లైన్ ద్వారా గదుల్ని బుక్ చేసుకునే సౌకర్యం ఉంది. కాష్ ఆన్ డిపాజిట్ రిఫండ్, తిరుపతిలో అందుబాటులో ఉన్న వసతి గృహాలు, కొత్తగా నిర్మాణంలో ఉన్న పిఏసీలు, భక్తుల్ని మోసానికి గురిచేస్తున్న దళారులను గుర్తించటం, వారిని నియంత్రించడానికి చేపట్టాల్సిన చర్యలపై ఈవో ఫోకస్ పెట్టారు. మరీ ముఖ్యంగా పదే పదే వసతి పొందుతున్న వారి వివరాల్ని శ్యామలరావు సేకరించారు.
వారికి ఎలా వసతి లభిస్తోందనే విషయంపై ఆరా తీశారు. కొత్త వారికి అవకాశం లభించకపోవడం గురించి అడిగి తెలుసుకున్నారు. పదే పదే వసతిని పొందుతున్న వారిపై నిఘా ఉంచాలని సూచించారు. మరికొందరు గదుల్ని సక్రమంగా ఖాళీ చేయకపోవడంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆయన ఆదేశించారు. తిరుమల దర్శనం సందర్భంగా ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలు పెడతానని సీఎం చంద్రబాబు చెప్పారు. అందుకనుగుణంగానే కొత్త ఈవోని అపాయింట్ చేశారు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెడుతున్నారు. ఈలోగా ప్రభుత్వం కూడా విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇన్నాళ్లు ఆడింది ఆట, పాడింది పాటగా నడిచింది. ఇలా విజిలెన్స్ దూకుడుతో తిరుమలలో శారదాపీఠం భాగోతాలు వెలుగులోకొచ్చాయి. అనుమతులకు విరుద్ధంగా శారదాపీఠం నిర్మాణాలు. కేటాయించిన స్థలం ఎంత? కడుతున్న నిర్మాణాలేంటి? అక్రమాలపై స్వామీజీల దండయాత్ర ఎవరికోసం? కూల్చివేయాలంటున్న పబ్లిక్ డిమాండ్ సరైందేనా? For more videos like this, subscribe BigTV channel.